మైలవరం నియోజకవర్గంలో దేవినేని ఉమా మహేశ్వరరావు అరెస్టును నిరసిస్తూ ఉమాను వెంటనే విడుదల చేయాలని రెడ్డిగూడెం మండలంలో టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. అధికార వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రెడ్డిగూడెంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర సీనియర్ నాయకులు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుపై వైసీపీ కార్యకర్తలు దాడి చేయడంతో పాటు అక్రమంగా కేసులు బనాయించడంపై మైలవరం టీడీపీ శ్రేణులు బగ్గుమన్నారు. నియోజకవర్గ పరిధిలో రెడ్డిగూడెంలో నిరసన ప్రదర్శన నిర్వహించి ప్రభుత్వ వైఖరికి నిరసనగా నినాదాలు చేశారు. దాడి చేయడమే కాకుండా అక్రమ కేసులు బనాయించిన వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని ఆరోపించారు. ఈ రాష్ట్రంలో కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో అక్రమ మైనింగ్ జరుగుతుందని చెప్పి దాదాపుగా 6 నెలల కాలం నుంచి కూడా దేవినేని ఉమామహేశ్వరరావు గారు తెలియజేస్తున్నారు. మరి నిన్న కూడా అక్రమ మైనింగ్ ని ఉద్దేశించి చూసి రావడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో అక్రమ మైనింగ్ ప్రాంతానికి వెళ్ళి వస్తున్నటువంటి నేపథ్యంలో మరి వైసీపీ కోటాలు వారి కాపీ మరి ముందస్తు సమాచారంతో దేవినేని ఉమా ప్రభుత్వం మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద అడ్డుకోవడం జరిగింది. అలాగే కారును ధ్వంసం చేశారు. హత్యాయత్నం జరిగినటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి పరిస్థితుల్లో హత్యాయత్నం చేస్తే శ్రీకొండూరు పోలీస్ స్టేషన్లో పేరు ఇవ్వడానికి వెళ్ళినటువంటి నేపథ్యంలో మరి ఒకవైపు రాష్ట్ర పోలీసులు ప్రభుత్వం కొమ్ము కాల్చి కేసు ఇవ్వలేకుండా చేసినటువంటి పరిస్థితిలో మరి ఈరోజు అక్రమంగా దేవినేని ఉమామహేశ్వరరావు గారి మీద అత్యాయత్నం కేసు నమోదు చేసి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్ల వైపు చెప్తూ ఈ విధంగా అక్రమ కేసు బనాయించడం జరిగింది. గడిచినటువంటి కాలంలో ఈ రైతాంగం దాదాపుగా ఈ మండలంలో చూస్తే 900 కిలోమంది ఈరోజు రాష్ట్రంలో రైతాంగం తరఫున పోరాటం చేసినటువంటి దేవినేని ఉమామహేశ్వరరావు గారు 3 నెలల కాలంగా వస్తుంది. 3 నెలల కాలంగా వస్తుంది.